నమస్తే. ఏంటి కార్పొరేటర్, ఏంటి ప్రాబ్లం? గదానా ఎమ్మెల్యే ల్యాండ్ ప్రాబ్లం, దమ్దమ్ చేస్తున్నానా? ఏయ్ జమ్మిని పిలువు. బాయ్, నీకోసం ప్రాణమైన ఇస్తా, ప్రాణమైన తెస్తా. నీ జమ్మి రెడీ అన్నా. నీ పని అయిపోయినట్టే వెళ్ళొస్తానా. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఇంట్లో మా అమ్మ నాన్న ఎవరు లేరు. ఎవరు కావాలి మీకు? చెప్తే అర్థం కావట్లేదా? ఏ ఆగు, అసలు ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? ఎవరండి? అసలు మీకేం కావాలి? నీ ఇల్లు చూడ్డానికి చాలా చిన్నగా ఉంది, కానీ నీ పొలం చాలా పెద్దగా ఉంది. ఇంకా ఏదైనా నాకు నచ్చితే అది నాకు దక్కాల్సిందే. 15 రోజుల్లో ఆ పొలం నా పేరు మీద రాయాల్సిందే, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. అన్నా ప్లీజ్ అన్నా, నా ల్యాండ్ నాకు ఇచ్చేయండి అన్నా. కంటి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నా. ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా. నా ల్యాండ్ నోరు ముయ్యవే. నేను చంపక ముందే నువ్వే అరిచి అరిచి చచ్చేలా ఉన్నావు. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, సైలెంట్ గా ఉండు. రా ఎమ్మెల్యే రా. ఎలా ఉన్నావు? నీ గుండెల్లో భయం అనేది నీ ముఖములో కనిపిస్తుంది. ప్రాణభిక్ష అడగటానికి వచ్చావు కదూ. జాంబియా రౌడీయిజం ఎక్కువైందన్నా, నా మనుషుల్ని కొడుతున్నారన్నా. అదృష్టం అనుకో, ఇంకా వాళ్ళు ప్రాణాలతోటి ఉన్నారు. మీకేం కావాలన్నా ఇస్తానన్నా, కానీ ఆ ల్యాండ్ మాత్రం పేద ప్రజలకి ఇస్తానని మాటిచ్చానన్నా. ఆ ఒక్కటే వదిలేయన్నా. మీరు ఆ ల్యాండ్ని పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటే తీసుకోవడానికి వాళ్ళు మిగలరు. రోజుకో డెడ్ బాడీ ఆ ల్యాండ్లో ప్రత్యక్షమవుతుంది. వచ్చే ఏడాది నీకు ఎమ్మెల్యే పదవి అది కూడా ఉండదు. ఇది నిజం, ఇక బయలుదేరు.